గుజరాత్లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ కోలాహలంగా సాగుతోంది. ఈ నెల 8న ముఖ్యమంత్రి భూపేష్ పాటిల్ ప్రారంభించారు. 14వ తేదీ వరకు ఈ కైట్ ఫెస్టివల్ కొనసాగనుంది. ఏటా గుజరాత్ రాష్ట్రం వడోదరలో ఈ పండుగ వైభవంగా జరుగుతోంది. కరోనా కారణంగా 2 ఏళ్లుగా కలతప్పిన కైట్ ఫెస్టివల్ తాజాగా కరోనా తగ్గుముఖం పట్టడంతో మళ్లీ కలకలలాడుతోంది. వారం పాటు కొనసాగుతున్న కైట్ ఫెస్టివల్ను చూసేందుకు రాష్ట్రం నుంచే కాక దేశ విదేశాల నుంచి సందర్శకులు తరలివస్తున్నారు. సబర్మతి నదీ తీరాన కైట్ ఫెస్టివల్ ఉత్సాహంగా కొనసాగుతోంది. వల్లభా సదన్ సమీపంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. వేలాదిగా కైట్స్ను గాల్లో ఎగరవేస్తూ అలరిస్తున్నారు. సాయంత్రం వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నదీ ఒడ్డున ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సందర్శకులను ఉచితంగానే ప్రభుత్వం అనుమతిస్తోంది. కైట్ ఫెస్టివల్లో రకరకాల పతంగులు సందడి చేస్తున్నాయి. గుజరాత్ కైట్ ఫెస్టివల్కు 53 దేశాల నుంచి 126 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మన దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా 65 మంది వచ్చారు. మరోవైపు గుజరాత్ రాష్ట్రం నుంచి 660 మంది ఎక్స్పర్ట్లు గాలిపటాల పండుగలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక 2012లో జరిగిన గుజరాత్ అంతర్జాతీయ గాలిపటాల పండుగలో 42 దేశాలు పాల్గొన్నాయి. ఈసారి 53 దేశాలు పాల్గొనటం విశేషం. 1989 నుంచే అహ్మదాబాద్లో కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. పూర్వకాలంలో రాజులు నవాబులు తమ కళను ప్రదర్శించుకోవటానికి గాలిపటాలను ఎగరవేసేవారని చరిత్ర చెబుతోంది. Well, very interesting because a lot of people, a lot of countries in this festival, a lot of festival, little, local, but festival in Gujarat, it's very biggest. People from Australia, from Georgia, from Germany, a lot of country. And it's very interesting because we can communicate, we can saw different kites, we can saw different ideas. And maybe I never will in Australia, but in Gujarat I can know.